గ్యాస్ ధరలు పెంచడం అన్యాయం. ఇది అన్ని వర్గాలపై భారమేనన్న మంత్రి ఈశ్వర్. ధర్మరంలో నిరసనలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు. పెద్దపల్లి అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హెచ్చరిక. స్వయం ఉపాధితో ఇంటిని చక్కదిద్దుకోవాలి. మహిళలకు మరిన్ని కుట్టు శిక్షణ కేంద్రాలు. ధర్మరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఈశ్వర్. రాఘవపూర్లో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. ప్రస్తుత వర్షాలతో పంటలకు నష్టం లేదు. ఏడీఏ శ్రీనివాస్ స్పష్టీకరణ. ముమ్మరంగా సాగుతున్న పెద్దపల్లి పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. కమిషనర్ తిరుపతి. పెద్దపల్లి పెద్దమ్మ నగర్లో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బోర్వెల్ ప్రారంభం. ప్రజా సమస్యలు తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. ప్రతి మండలంలో రెండు మోడల్ స్కూళ్లలో కొనసాగుతున్న పనులు. డీఈఓ మాధవి వెల్లడి. పెద్దపల్లి నల్లపోచమ్మవాడలో బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. బాల వికాస సేవలు అమోఘమన్న మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో షార్ట్ ఫిల్మ్ యాక్టర్ రమాకాంత్ జన్మదిన వేడుకలు. దివ్యాంగులకు పండ్లు పంపిణీ.